ఆ తర్వాత కృష్ణ గారు ఎంతో కాలం తర్వాత కృష్ణరాజు గారు మొన్న ఇట్లా కాలం చేసినప్పుడు బయటకు వచ్చారు. ఆయన పాపం కృష్ణ గారిని చూస్తే చాలా బాధ వేసింది, ఎందుకంటే ఆయన చాలా కాలం తర్వాత బయటకు వచ్చి అది కూడా ఇట్లాంటి ఈ దుర్ఘటన గురించి చేదు వార్త. చాలా దూరం నడిచి వచ్చాడు ఆయన, ఎందుకంటే అప్పుడు నడిచారా మరి, ఎందుకంటే కారు అక్కడ దాకా రావడానికి అవకాశం, జనాలు అందరూ ఉన్నారు. అవును, సో కాపు ఆ కారు అక్కడ లేకపోతే కారు అక్కడ గేట్ దాకా వస్తుంది. అవును, కానీ బాడీ ఎక్కడ పెట్టున్నారు అని క్రౌడ్ ఉంది, క్రౌడ్ ఉంది. సో అక్కడ దిగేసి ఆయన చాలా దూరం నడి ఓపికగా నడిచి వచ్చాడు. పాపం నా నడక చాలా తగ్గించాడు, ఎందుకంటే ఆయన 80+ కదా. అవును, సో ఇక చాలా జాగ్రత్తగా కాపాడుకుంటున్నారు. కృష్ణరాజు గారి కంటే కూడా ఇంకో సంవత్సరం 2 సంవత్సరాలు పెద్దవాళ్ళు. కృష్ణరాజు పెద్దోడు, కృష్ణరాజు గారు పెద్ద, సారీ ఆయన 83, ఈయన 81. అవును, 80 దాటింది. సో ఈయన ఆ నడక అంత నడవలేదు, కానీ ఓపికగా నడిచి వచ్చి చూసుకుని మళ్ళీ వెళ్ళి ఆ మనిషి మీద ఉన్న ప్రేమ అండి, మనిషి మీద ఉన్న ప్రేమకి, మనిషి మీద ఎన్ని సంవత్సరాలు ట్రావెల్ ఇప్పుడు అలాంటి వాడికి అందరు పనిచేసి ఈ ట్రావెల్కే నాకు ఎంత ఉంటే వాళ్ళిద్దరు కలిసి కెమెరా ముందు యాక్ట్ చేసిన సినిమాలు ఎన్ని 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 సినిమాలు ఎన్ని ఆ కలయిక ఆ సందర్భాలు ఎన్ని ఉంటాయి వాళ్ళిద్దరి మధ్య, ఆ బంధాలు మాట్లాడుకున్న మాటలు ఎన్నో ఉంటాయి కదా, అవన్నీ ఆయన సహచరుడే కదా. ఒకే జనరల్ ఇంకా ఒకే ఆ పీరియడ్ వాళ్ళు ఆ గోల్డెన్ పీరియడ్లో గడిపిన రోజులు గ్యాప్ హీరోలు కదా వాళ్ళందరూ. అవును, అది ఆనుబంధాలు వేరుగా ఉంటాయి. అవును, చాలా 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 బాధపడ్డాడు బాబు. కృష్ణ గారిని ఏమన్నా మీరు తర్వాత పలకరించారా? లేదు, అంటే అక్కడ పలకరించాను, తర్వాత వెళ్ళాలి, రేపు ఎప్పుడు వెళ్దామని కూడా అనుకుంటాను. నా పిల్లలు మా కొడుకున్నాడు, వాడు కృష్ణ గారి ఫ్యాన్, వాడు కృష్ణ గారిని కలవాలి. వాడు అక్కడ జరిగినప్పుడు లేడు, ఇక్కడ లేడు, ఫారెన్లో ఉన్నాడు. వాడు కృష్ణ గారిని చూసి అక్కడ వచ్చి చూసి కృష్ణ గారిని వచ్చి ఒకసారి కలవాలి, ఆయనతో ఫోటో దిగాలి అని చూసేటప్పటికి ఆయన ఫీలింగ్ వచ్చింది కలవాల్సిందే అని కృష్ణ గారికి కూడా చెప్పాను. ఇలా బల్లుడు ఇప్పుడు ఇప్పుడు వస్తే ఫోన్ చేసిరా అని చెప్పాను. అంటే ఆయన ఎక్కువ దిగట్లేదు ఆఫీస్కి, ఇదో రెగ్యులర్గా ఆఫీస్కి వచ్చేవారు. అవును, ఇప్పుడు రాట్లా కొంచెం ఆరోగ్య జాగ్రత్తగా చూసుకుంటున్నారు. అవునవును, చూసుకోవాలి కదా. అవును, చూసుకోవాలి, ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని బట్టి అసలు అప్పటి హీరోలు కానీ వాళ్ళ వ్యక్తిత్వాలు కానీ వాళ్ళ మధ్య ఉన్న అనుబంధం కానీ సామాన్యమైంది కాదు. అసలు నిజంగా మన తెలుగు వాళ్ళ ఈ పుట్టడం మనందరూ అదృష్టమేమో సార్. ఇవాళ ఒక జానపదం తీయాలంటే తెలుగువాడే, ఒక పురాణం తీయాలంటే తెలుగువాడే, పౌరాణికం చేయాలంటే తెలుగువాడే. పౌరాణికం తెలుగువాడు తప్పితే ఎప్పుడు చేసినా మన హైప్ మన ఆ రూపం దిద్దటం ఉంటే రూపశిల్పం ఉంటుంది. ఒక రూపాన్ని ఒక పాత్రని పౌరాణిక పాత్రలో ఒకటి తీర్చి పాత్ర కోసమే పుట్టినట్టు ఉంటుంది. ఆ తీర్చిదిద్దే మేకప్ కానీ గెటప్ కానీ మనం తెలుగువాడు చేసినంత హుందాగాను ఘనంగా ఎవడు చేయలేడు. అలాగే జానపదం, నాకు జానపద సినిమాలు మన సినిమాలు తప్పితే ఎక్కడున్నాయి? తమిళ్లో ఎంజిఆర్ చేసిన ఆయన తెలుగు అలా ఒకటి రెండు సినిమాలు తప్పితే జానపదాలు అంటే మనయే, మనయే సినిమాలు. జానపదం అంటే మన సినిమాలు మించి లేదు. సో ఆ తెలుగువాడు ఘనత ఫ్యామిలీ డ్రామా, ఫ్యామిలీ డ్రామా అంటే మళ్ళీ హ్యూమన్ ఎమోషన్స్ మీద సినిమాలు అంటే మన సినిమాలు మించిన సినిమాలు లేవు లేవు. అట్లా ఒక నిష్ణాతులైన రచయితలు, ఒక శ్రీశ్రీ గారు ఏంటి, ఒక ఆత్రేయ గారు ఏంటి, ఒక ఆరుద్ర గారు ఏంటి, ఒక మహారథి ఏంటి, ఒక డివి నర్సరాజు ఏంటి, ఒక భూమిపాటి రాధాకృష్ణ ఏంటి, ఒక ముళ్ళపూడి రమణ ఏంటి, ఒక చెప్పుడు ఒక కొసరాజు రాఘవయ్య చౌదరి గారు ఏంటి, ఒక సీనారెడ్డి గారు, ఇలా రైటర్స్. అలా కెమెరామెన్ చూసుకుంటే ఒక మార్కస్ బారెట్లి, ఒక బాబుగా మిస్త్రీ, ఒక రవికాంత్ నగాయత్, ఒక జీకే రాము, ఒక వైఎస్ఆర్ సమ్, ఇలా మా అంటే కేవలం తెలుగు పరిమితం కాకుండా వాళ్ళ శక్తి సామర్థ్యాలు ఇండియన్ స్క్రీన్కి ఉపయోగపడిన శక్తి సామర్థ్యాలు. అలాగే డైరెక్టరు ఒక జానపద బ్రహ్మ, ఒక పురాణ బ్రహ్మ కమలాకర్ కామేశ్వర, ఒక జానపద బ్రహ్మ విఠలాచార్య, ఒక జేమ్స్ బాండ్ క్రైమ్ బ్రహ్మ కేఎస్ఆర్ దాసు, ఇలా నిష్ణాతులు ఎవరి ఇంతమంది ఒక్కొక్క ఒకే రంగంలో ప్రతి రసానికి ఒక కింగ్. అవునవును, ఒక కామెడీ మళ్ళీ రమణ గారు, డివి నరసరాజ్ గారు సాటైర్ కామెడీ అంటే, మళ్ళీ పురాణాలకి మళ్ళీ బాబు గారి స్టైల్ వేరు, బాబు గారి స్టైల్ వేరు, విఠలాచార్య ఇట్లా ఒకే నవరసాలకి
నిష్ణాతులైన వ్యక్తులు ప్రతి రంగంలోనూ. అది తెలుగు ఇండస్ట్రీలో ఉంది. మనం ప్యాన్ ఇండియా అని వాళ్ళు అంటున్నారు, కానీ ప్యాన్ ఇండియా ఎప్పుడోనండి, మొసగాళ్ళకు మొసగాడు 123 దేశాలు రిలీజ్ అయింది. ట్రెజర్ హంట్ అని టైటిల్ పెట్టి ఇంగ్లీష్ లో డబ్బింగ్ చేసి 123 దేశాలు రిలీజ్ అయింది. ఇవాళ ఇండియా కొత్తగా మనం చెప్పడం బాగుంటే అప్పుడే వెళ్ళింది. తాష్కెంట్ ఫిలిం ఫెస్టివల్, ఇంకో జర్మనీ, జపాను, వీటిలో అల్లు సీతారామరాజు అప్పటికే 6 దేశాలకు వెళ్ళింది అది సీతారామరాజు. సో మనం ప్యాన్ ఇండియా మనకు కూడా కొత్త ఏం కాదు. ప్యాన్ ఇండియా ఆర్టిస్టులు శివాజీ, ఇది సావిత్రి గారు, ఎస్వి రంగారావు గారు, కాంచీర గారు, వీళ్ళందరూ కూడా మనకు ప్యాన్ ఇండియా ఆర్టిస్టులు. 4 భాషలు చేసేవాళ్ళు సౌకర్యానికి, అందరూ 4 భాషలు చేసేవాళ్ళు. పద్మిని హిందీ కూడా చేసి, భానుమతి గారు కూడా చేశారు, భానుమతి గారు తెలుగు తమిళు, వీళ్ళు మలయాళం కన్నడకు కూడా వెళ్ళారు. వీళ్ళు ఆవిడ ప్రొడ్యూసరు డైరెక్టరు కనుక తెలుగు తమిళ చేసింది భానుమతి. తమిళ్లో ఒకప్పుడు క్రేజీ హీరోయిన్ కదా భానుమతి. అవును, అట్లా మనకి నిష్ణాతులైన వాళ్ళతో ఎదిగినా ఎదుగుతున్న ఇండస్ట్రీ మంది. అవునవును, అదొక అదృష్టం. మన తెలుగు వాడుగా, మన తెలుగు వ్యక్తిగా ఉంటుంది గర్వపడాలి.